ఈరోజు వాక్య వర్తమానం. నీకు వెలుగు వచ్చిన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించున్నది. ఈ వాక్యం మా వర్తమానానికి అర్థం, మీ నువ్వు లేవాలి, పాపం నుంచి లేవాలి, శాపం నుంచి లేవాలి, అంధకార క్రియ నుంచి లేవాలి, ప్రతి పరిస్థితి నుంచి లేవాలి. వెలుగు ఎలా వస్తుందంటే, నువ్వు ఎప్పుడైతే ఆయన మార్గం నడిచినప్పుడు, ఆయన దేవుడు అంగీకరించినప్పుడు, అని ఆయనలో నువ్వు దేవుడు ఉన్నప్పుడు ఆ దేవుడు నిన్ను నడిపిస్తాడు. నడిపిస్తాడంటే ఆయన నీకు ఆలోచన ద్వారా నడిపిస్తాడు, వాక్య వర్తమానం ద్వారా సేవకులను మాట్లాడి నడిపిస్తాడు. నిన్ను ఒక దేవుడు మార్గం నడిపించి, నిన్ను ఒక ఫలభరితమైన ఒక మంచి మనిషిగా నిన్ను ఫలించే విధంగా దేవుడు నిన్ను నడిపించి ఆయన సన్నిధానంలో వాడుకుంటాడు. ఆయన పనికొచ్చే పాత్ర చేస్తాడు, పనికిరాని పాత్రలు ఆయన చేయడు. ఏం నాయన, ఒక నువ్వు సంఘంలో ఒక పాటలు పాడే వ్యక్తిగా ఉండొచ్చు, నువ్వు వాయిద్యలు వాయించే వాళ్ళ వ్యక్తిగా ఉండొచ్చు, నువ్వు వాక్య ప్రచారం పోషించిన వ్యక్తిగా ఉండొచ్చు, ఒక సంఘంలో సంఘ సభ్యంగా ఉండొచ్చు. ఇలా ఉన్నాయన దేవుడు నిన్ను ఒక పనికి వచ్చే పాత్రగా, ఆయన మందిరంలో ఒక స్తంభం లాగా దేవుడు నిన్ను బలంగా వాడుకోబోతున్నాడు అని దాని మాటకి అర్థం. ఇంకా అనేకమైన వర్తమానం ఇంకా చాలా ఉన్నాయి బైబిల్లో, ఇంకా అనేక అంశాలు ఉన్నాయి. మనిషిని ఆయన ఎలా తీస్తాడంటే, కుమ్మరి వాడు ఒక కొన్ని పాత్రలు ఘనమైన చేస్తే కొన్ని ఘనమైన పాత్రలు తీస్తాడు. ఆయన కుమ్మరి ఆ పని కుమ్మరి చేతి వారి పని పని ఏముండదని వాక్య శ్రమిస్తాం. కనుక మన పాత్ర ఎలా ఉంటుందో దేవుని మనం ఎప్పుడైనా అనుక్షణం మనం ఏం చేయాలి, మన పనికి వచ్చే పాత్ర నన్ను చేయి ప్రభా, మనకి ఇలాంటి పాత్రలను పారవేయి. కానీ మన అనుక్షణం ప్రార్థన దేవుని మనం విజ్ఞాపం చేసినప్పుడు దేవుడు మా తానే ఆయన తానే రక్షకుడు, తానే రక్షకుడుగా, ఒక విమోచకుడుగా, అద్వితీయ స్వరూపుడిగా, ఇతడవ తండ్రిగా, సమాధానం కర్తగా నీ ముందు నిలబడి తానే నేను పనికి వచ్చే పాత్ర చేస్తాడు. మొదటిగా నువ్వు ఆయన మాట వినాలి, ఆయన స్వరం వినాలి. స్వయం ఆయన స్వరం అంటే సేవకుడు వాక్యపక్షం పోల్చినప్పుడు ఆయన దేవుడు ఆ స్వరం ఆ దేవుడు మనతో మాట్లాడతాడు తీటగా. అంటే అప్పుడు నువ్వు చిన్న పిల్లలతోనే మాట్లాడచ్చు, దేవుడు ఎలాగైనా మాట్లాడచ్చు, పెద్దవాడితో మాట్లాడచ్చు, నీకు అనుభవం ఉన్న సేవకు దేవకులను మాట్లాడచ్చు, అంటే దైవజనంతో మాట్లాడచ్చు. అందరితో మాట్లాడినప్పుడు మనం ఆ మాటలు విని దేవుడు మనం లోబడినప్పుడు, మన మాట విన్నప్పుడు దేవుడు మనల్ని పనికి వచ్చే పాత్రగా దేవుడు మన దేవుడు మనల్ని చేస్తాడు. ఇంకోటి, పాపం క్షమించే అధికారం భూమి ఏం మనిషికి లేదు, ఎవరికి లేదు. కానీ పాపం క్షమించబడాలంటే ధర్మశాస్త్రం ప్రకారంగా వెళ్ళినప్పుడు మాత్రం మనం ఏంటంటే రక్తపోక్షణ భూమి మీద పడుతుంది, అది జరుగుతూనే భూమి మీద పాపక్షేమం జరుగుతుంది. అంటే పాపం క్షమించే అధికారం భూమి ఎవరికి లేదు, అంటే ఏ మనుషులకి లేదు, ఏ జంతువులకు లేదు, ఏ పక్షులకు లేదు, కేవలం యేసుప్రభు రక్తానికి మాత్రమే పాపాన్ని క్షమించే అధికారం ఉన్నది. అంటే మరణశాస్త్రం రాసిన వారికి మరణం ఆవశ్యకం అని బైబుల్లో ఉంటుంది. ఆ మరణశాస్త్రం రాసిన వ్యక్తి మరణిస్తే తప్ప నాయన నీ పాపంను క్షమించబడి, అందుకే ఆయన పాపంలో ఎబ్రిస్ మన పాపంలో ఎబ్రిస్ కొందరం మొహబడ్డాయి అని ఇషయ గ్రంథంలో 53వ అధ్యాయంలో ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా ఆయన మన పాపం శాపములు మన రోగములు మన విశ్రమలు వహించడం మన ప్రతి మీద పాపములు అన్నీ ఆయన భుజస్కంధాల మీద వేసుకొని ఆయన సొగస్సు నగిపోయిందని ఆయన శరీరం పున్నబడిందని యెషయా గ్రంథంలో యెషయా భక్తి ప్రవక్త అద్భుతంగా సెలవిచ్చిండు. యెషయా ప్రవక్త ఇంకెంతమంది భక్తులు యేసు ప్రభు గురించి అంటే 2 సంవత్సరాల క్రితం ముందే యెషయా ప్రవక్త ప్రవచించిన విధంగా జరిగింది. ఈ చిన్న వాక్యాన్ని ఈరోజు ఫలింపజేయమని కాక.